మిషన్ బైక్ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్. తాగునీటికి సంబంధించి నీ నిర్వాహకం వల్లనే కదా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాదు, ఇందులో కూడా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది మిషన్ భగీరథలో. నీ మిషన్ భగీరథ కరెక్ట్ ఉంటే ఉదాహరణ చెప్తా, రాష్ట్ర మొత్తం ఎందుకు పాలమూరు జిల్లా సంగతి చెప్తా. ఈ రోజున కృష్ణానదిలో ఈ రోజున కూడా 8 TMC నీళ్లు ఉన్నాయి సుమారుగా, దానికి కావాల్సింది 6 TMC వాటర్ ఉంది కదా. మరి ఎందుకు గ్రామాల నీళ్ళు వస్తలేవు? ఇంత గొప్ప మేధావి కదా, ప్రజలను మభ్యపెట్టి కాదు చేస్తే ఎందుకు వస్తలేదు నువ్వు? మరి అంటే నీ అస్తవ్యస్త స్కీమ్ ద్వారా, అస్తవ్యస్త పరిపాలన ద్వారా ప్రాపర్ ఏది కూడా కరెక్ట్గా లేదది. ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఇంకోటి మాట్లాడి నిన్న ఉదయం పూట భోజనం పెట్టమని విద్యార్థులు, విద్యార్థులు కాదు ఈ మాట ఏడుపుడు వ్యాలు ఏడుస్తున్నావు. నేను 10 ఏళ్ళ కింద చెప్పాను నేను మొదటి కరెక్ట్ కాన్ఫరెన్స్లోనే, కాన్ఫరెన్స్లోనే తక్కువ ఖర్చుతోటి 30 లక్షల విద్యార్థులకు ప్రతి గ్రామం కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటలకు స్టూడెంట్స్ రప్పించి రిటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలా 1 లక్ష రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ఆస్తులమే పుస్తలమే కడతా ఉన్నారు. ఏడుపది ఏడ్చింటే మరి ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా, కామన్ సెన్స్ లేదా? ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గవర్నమెంట్ టీచర్ లేని సందర్భంలో అరవ కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పిన మేము, నువ్వు గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి 10 వేల ఇచ్చేస్తే టోటల్గా ప్రతి స్కూల్ కూడా ఎందుకు కన్వర్ట్ అవుతుంది. 1 లక్ష రూపాయలు అప్లపాలు కావాల్సిన అవసరం లేదు, అలాడు పట్టించుకోలే. అంటే ఏ ఒక్కరు చూసినా ఇక కొడుకులు మాట్లాడు, అల్లుడు మాట్లాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 12 సార్లు వెళ్ళింది, 12 సార్లు కాదు 32 సార్లు పోతాడు. మీ కడుపు మంట ఏంది? ఎట్లా లెక్క ప్రకారం 12 సార్లు ఢిల్లీకి పోయినా 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినా, ఖర్గే గారైనా, రాహుల్ గాంధీ గారైనా ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు, సమస్యలు పట్ల చర్చిస్తూ ఉన్నారు. నీవు ఇక్కడ ఏడ్చి ఇక్కడ చచ్చి కూడా ప్రగతి భవన్లో చచ్చి ఫామ్ హౌస్లో చచ్చి మంత్రులకు ఇంటర్వ్యూ లేదు, నీకు గొప్పవాళ్ళు గొప్పలా బుద్ధి కలవడం కేసీఆర్? నీకు సెన్సర్స్తో మాట్లాడతావా, నోరుందు కానీ అడ్డుగోలు మాట్లాడతావా? అంటే ప్రజల్ని నీవు ఏడవలేక గెలవలేక నీ అస్తవ్యస్త పరిపాలన, నీ నిరంజన పరిపాలన, నీ అవినీతి పరిపాలన వల్ల అధికారం పోయిన తర్వాత ఈ అలా ఈ కూతలు కూస్తున్నావు. ఇన్నేళ్ళు ఏం ఏడ్చిన మరి ఎందుకు మాట్లాడలే? నీ పరిపాలన మూలంగా ఈ 49 వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిలే, అంటే బక్ పెండింగ్ బిల్స్, 49 వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్. ఇన్ని అప్పులు చేసింది ధనిక రాష్ట్రం అయినా కూడా ఏ లెక్క ప్రకారం నువ్వు గొప్ప పరిపాలకుడు నువ్వు? మేమెట్లా చౌట 4 నెలలకి మేమెట్లా మా ప్రభుత్వం ఎట్లా చౌట ప్రభుత్వం అయింది? అంటే నీవేదో మాట్లాడేసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఈరోజు నువ్వు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. నువ్వు తల కిందలు తపస్సు చేసినా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. మహా ఒకటి వస్తుందని కూడా రాదు, డౌటే.